हेलो व्यूअर्स, वेलकम टू मी प्रभु मीडिया। सो ई रोजु ई नाडु साक्षि वार्ता आंध्रज्योति मरियु आंध्रप्रभ न्यूज पेपर्स मेन एडिशन्स लो एमेमे वार्तलु प्रचुरिंचारो ओक लुक वेसेद्दामा। సో ఈనాడు న్యూస్ పేపర్ మనం చూసుకున్నట్లయితే కథనాలు ఇట్లా అయితే ప్రకటించారు. సో ఈ ఇందులో అసలు ఈనాడు మెయిన్ ఎడిషన్లో ఏమేమి కథనాలు ప్రకటించారు నేనైతే ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. సో మొట్టమొదటిగా వీళ్ళు పెట్టింది ఏంటి అంటే, అన్నం పెట్టే చేతులకు ఇదేనా భరోసా అని అయితే పెట్టారు. సో ఇక్కడ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు 4 ఏళ్లుగా ఇచ్చింది 47 కోట్లే. తెలంగాణలో రైతు బీమాగా ఇచ్చింది 4658 కోట్లు. అన్నదాత ఏ కారణంతో చనిపోయినా అక్కడ పరిహారం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీకు ఈ వార్తలోనే ఒక చిన్న లొసుగు ఉంది. సో ఇక్కడ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు 4 ఏళ్లుగా ఇచ్చింది 47 కోట్లే అన్నారు. ఇక్కడ తెలంగాణలో రైతు బీమాగా ఇచ్చింది అంటే ఓవరాల్గా వాళ్ళు రైతుకి 10,000, 14,000 అన్నీ ఇస్తున్నారు కదా, అవన్నీ కలుపుకుని ఇక్కడ చెప్పారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే రైతు కుటుంబాలు రైతులు చనిపోయారో వాళ్ళకి ఇచ్చింది 47 కోట్లే అన్నారు. సో ఈ వార్తలోనే పెద్ద లొసుగు ఉంది, అర్థం కాకపోతే కనుక అందరూ కూడా దీన్ని చాలా రాంగ్గా అయితే తీసుకుంటారు. మరి ఈనాడు వార్తలు ఎందుకు ఇలా ప్రచురిస్తుంది అన్నదైతే అర్థం కావట్లేదు, కానీ ఏమాత్రం కొంచెం తెలిసిన వాళ్ళకైతే ఈజీగా అర్థమైపోద్ది తప్పుడు వార్త అని. ఇదైతే తప్పుడు వార్త, దీన్ని ఇదంతా ఫేక్ అని ఒక కొట్టుబాడేసి వార్తని చూడండి. రేపు పొద్దున్న ఫ్యాక్ట్ చెక్లో అయితే వస్తుంది, కొంతమంది ఫ్యాక్ట్ చెకింగ్ చేస్తున్నారు కదా, దాంట్లో అయితే వస్తుంది. ఇక మనం ఇక్కడ చూసుకోవచ్చు, రోడ్డు అధ్వానం కర్రలే ఆధారం. ఇది మాత్రం నిజం ఆంధ్రప్రదేశ్లోను. సో కొన్ని ఏరియాలనే కాదు, ఆల్మోస్ట్ చాలా ఏరియాస్లో రోడ్లు అయితే బాగోలేదని అయితే చెప్పారు. ఇప్పుడు సీఎం సైడ్ నుంచి అయితే అన్ని రోడ్లు మేము స్టార్ట్ చేసాము అంటున్నారు, కానీ మరి నాకైతే ఏం కనిపించలేదు. చూద్దాం, ఇది కూడా మరి ఎన్నికల టైం వస్తుంది కదా, మరి రోడ్లు వేస్తారో లేదో అన్నది అయితే చూడాలి. సో రోడ్లు అయితే మాత్రం కొంచెం అధ్వానంగానే ఉన్నాయి, వీళ్ళ రాసింది అయితే కరెక్టే. అబుధాబీలో శనివారం యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ ఆల్ సహ్వాన్తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అని అయితే చెప్పారు. ఎమిరేట్స్తో రూపాయి బంధం, స్థానిక కరెన్సీలోనే వాణిజ్య చెల్లింపులు అని అయితే చెప్పారు. ఇది మన నేషనల్ న్యూస్ అని చెప్పుకోవాలి. సో ఇక మనం ఇంకొంచెం కిందకు వస్తే, అమృతం పంచిన అమ్మకు గిన్నీస్ గుర్తింపు. సో ఒక తల్లి అయితే ఆల్మోస్ట్ ఎవరైతే బిడ్డలకు పాలు కావాలో వాళ్ళందరికీ కూడా తల్లిపాలు ఇచ్చింది. సో తల్లిపాలు ఇచ్చి గిన్నీస్ బుక్ రికార్డ్ అయితే సాధించింది అంట. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ వేశారు. సో హరిత పర్యాటానికి భారత్ పెద్దపీట, సమన్వయంతో ముందుకెళ్తేనే సుస్థిరాభివృద్ధి, ప్రపంచ దేశాలకు కేంద్ర మంత్రి కిషాన్ రెడ్డి పిలుపు, ఐరాసా వేదికగా ప్రసంగం అనేది చెప్పారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. సో ఇదే కనుక జరిగితే కనుక మన ప్రకృతి అంతా కూడా మంచిగా వెళుతుంది, దానికి సంబంధించిన న్యూస్ని కూడా వీళ్ళు హైలైట్ చేశారు. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా లోకేష్ ఉన్నారు కదా, సో ఆయన నిన్న మన గవర్నర్ గారిని అయితే కలిశారు రాష్ట్ర భవన్కి వెళ్ళి. గంజాయి మాఫియా వెనుక సీఎం జగన్ అని అయితే ఒక భారీ ఎత్తులో ఆర్టికల్ అయితే రాశారు. అదే లోకేష్ గారు ఏదైతే గవర్నర్కి ఇచ్చారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారు. సో మరి ఇక్కడ గంజాయిని వెనుక సీఎం జగన్ అని అయితే ఏదైతే మెన్షన్ చేశారో, గంజాయి పట్టుకోవడంలో అవ్వచ్చు వాటిని నిరోధించడంలో అవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి. మరి మరి ఎందుకు ఈ కథనాలు ఎట్లా ప్రకటిస్తున్నారు అన్నది అయితే తెలియదు. ఏ లేని వాటిని పెట్టడం కన్నా ఏదైతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని హైలైట్ చేస్తే బాగుంటుందని అయితే నా ఉద్దేశము. దీని వెనకాల కూడా కొంచెం రాజకీయ కోణమే ఉంది తప్ప నిజ నిర్ధారణలో అయితే పెద్దగా లేదని అయితే నాకు అనిపిస్తుంది. పేదల్ని కొట్టే ఇల్లు కట్టాలా అని అయితే చెప్పారు. ఆ భూముల ప్రస్తుత విలువ 386 కోట్లు అని అయితే చెప్పారు. సో వారి భూములమ్మి టిట్కో ఇళ్ల నిర్మాణానికి నిర్ణయం, అసంపూర్తి ఇళ్లకు నిరుప్రయోజనమే ముద్రతో స్థల అమ్మకానికి యత్నం అని అయితే చెప్పారు. సో ఇది మనకి సీరియస్ మరి కామెంటే. సో ఇది కూడా ప్రభుత్వం ఎట్లా చూస్తుంది ఏంటి అన్నది చూడాలి.
సో బోరు నుంచి ఎగసిన అగ్ని కిలలు, స్థానికుల బెంబేలు, దాదాపు 9 గంటల తర్వాత తగ్గిన గ్యాస్ పీడనం, అందులోకి మంటలు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘటనను అయితే చెప్పారు. బోరు బావి నుంచి ఎగసిపడుతున్న మంటలు అంటూ ఇమేజ్ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. నేను ఏదో బోరు బావి తవ్వుకుంటా ఉంటే మన కోనసీమలో అక్కడ మనకి ఇలా మంటలు వచ్చాయంటే ఎట్ ఎనీ కాస్ట్ దాన్ని ఫైర్ సిబ్బంది ఏం చేశారు అంటే పూట్ చేశారని అయితే చెప్పారు. సో దానికి సంబంధించిన న్యూస్ కూడా హైలైట్ చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు ప్రభుత్వ ఉపాధ్యాయుడి దారుణ హత్య అన్నారు. వాహనంతో ఢీకొట్టి హతమార్చిన వైకాపా నాయకులు అన్నారు. ఈయన కూడా మరి వైకాపా నాయకుడే, ఉపాధ్యాయుడిగా ఏగిరెడ్డి కృష్ణ అని అయితే మెన్షన్ చేశారు. మరి ఏ విధంగా ఎందుకు ఎట్లా చంపారన్నది అయితే తెలియదు కానీ సో మనకి న్యూస్ అయితే వీళ్ళనైతే హైలైట్ చేశారు. మరి చూద్దాం ఇది ఏమవుతుంది ఏంటి అన్నది. ఓటర్ల జాబితా ప్రక్షాళనకు సువర్ణ అవకాశం. 21 నుంచి నెల రోజుల పాటు జిఎల్ఓ ఇంటింటి పరిశీలన. ప్రతిపక్షాల శ్రద్ధ చూపితే దొంగ ఓట్లకు చెక్. తొలగించిన ఓట్లు తిరిగి చేర్పించవచ్చు. ఓటు ఉందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత ఓటర్లదే అని అయితే చెప్పారు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇది ఒక టీడీపీకి ఒక సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు. వాళ్ళు కూడా దీంట్లో కనుక ఇన్వాల్వ్ అయితే కనుక ఎన్నైతే ఓట్లు పోయాయో అవన్నీ అంటున్నారో సో వాటన్నిటిని కూడా వాళ్ళు మళ్ళీ యాడ్ చేయించుకునే అవకాశం అయితే ఉంది. సో ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్ అన్నమాట. సో సాక్షి న్యూస్ పేపర్ చూసుకుంటే మనకి మెయిన్ ఎడిషన్ అయితే ఇట్లా కనిపిస్తుంది, ఇలా ప్రచురించారు. సో ఇక్కడ అసలు మెయిన్ ఎడిషన్లో ఏమేమి వార్తలు కథనాలు ప్రచురించారు నేనైతే ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. సో ఇక్కడ ఫ్యాక్ట్ చెక్ అనేది చేశారు. నిన్న రామోజీ చేసిన జలయజ్ఞానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని భగ్నం పాపం మీ బాబుదే అని అయితే మెన్షన్ చేశారు. సో దాన్ని హైలైట్ చేశారు. సో దాని గురించి అయితే పెద్దగా నేనైతే హైలైట్ చేయను కానీ మీరైతే చూసుకోండి ఇక్కడ ఏమైతే న్యూస్ ఉందో అది. ఇక 5 వరాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్లో పేదల రాత మారుస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం అని అయితే మెన్షన్ చేశారు. ప్రధానంగా దళిత రైతు జీవితాల్లో కొండంత వెలుగు అని పెట్టారు. ఇది దళిత రైతుల గురించే కాదు మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరికీ సంబంధించిన ఎన్నో లక్షల ఎకరాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అని చెప్పాలి. ఇది ఇప్పటి వరకు అంటే 2006 నుంచి ఇప్పటిదాకా జరుగుతూ వచ్చింది. దానికి ఒక సొల్యూషన్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారనే చెప్పాలి. మరి ఇది మనకి బయటికి డైరెక్ట్గా వస్తేనే కానీ దానివల్ల ఎంత ప్రయోజనం పొందుతుందో అన్నది అయితే క్లారిటీ లేదు. కానీ ఇదైతే ఒక మంచి డెసిషన్ అని చెప్పాలి. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి అని అయితే చెప్తున్నారు. చూద్దాం మరి దాని గురించి. ప్రభుత్వ ఉపాధ్యాయులకు డిజిటల్ శిక్షణ అని అయితే మెన్షన్ చేశారు. 26 జిల్లాల నుంచి 11,455 పాఠశాలల ఎంపిక. 144 ఇంజనీరింగ్ కాలేజీలలో డిజిటల్ పాఠాలు సమర్థవంతంగా బోధన అందించవచ్చుంటున్న ఉపాధ్యాయులు. ఇప్పటికే హై స్కూల్లో 30,213 ఐఎఫ్పీల ఏర్పాటు. ఇన్స్టాలేషన్ ఛార్జీలు కూడా చెల్లించిన ప్రభుత్వం అని అయితే చెప్పారు. ఇదైతే ఒక కీలక ఘట్టానికైతే చేరుకున్నాయి మన పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు. బోరు బావి నుంచి గ్యాస్, ఎగసపడిన అగ్నికిలలు, ఇందాక మనం ఏదైతే మాట్లాడుకున్నామో దాని గురించే వీళ్ళు మళ్ళీ ఇక్కడ కూడా హైలైట్ అయితే చేశారు. సో దాని గురించి కూడా ప్రత్యేకించి మనం మాట్లాడుకుందాం. ఐపీఎల్లో ఏపీ త్వరలోనే కలర్ సకవారం అవుతుంది అని అయితే చెప్పారు. ఇక్కడ మనకి బీసీసీఐ ఒకవేళ మరిన్ని జట్లు అనుమతిస్తే కనుక మన ఏపీ కూడా ఒక టీం అయితే ఉంటుందంట. మరి ఇది ఒక మంచి ఆలోచనే. మన క్రికెటర్స్ ఎవరైతే ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళకి ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. ఈ క్రాప్ నమోదుకు ప్రత్యేక యాప్ డిజైన్ చేసిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్. ఇందులో తొలిసారిగా జియో ఫెన్సింగ్ ఫీచర్, వెబ్ ల్యాండింగ్, సిసిఆర్సి డేటా ఆధారంగా రైతుల వివరాలు పక్కాగా నమోదు, క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత ఈ కేవైసీ నమోదు అని అయితే చెప్పారు. ప్రతి రైతుకు ఫిజికల్ డిజిటల్ రసీదులు సెప్టెంబర్ 20 కల్లా ప్రత్యేకించే లక్షణం అనేది చెప్పారు. పూర్తి చేయాలనే లక్ష్యం అయితే చెప్పారు. ఇది ఒక మంచి నిర్ణయం అని చెప్పాలి. కీలక దిశగా చంద్రయాన్3 అని అయితే చెప్పారు. ఇది ఇంకా 23 కల్లా వెళుతుంది అన్నారు కదా. సో కొంత వరకు అయితే బాగానే వెళ్ళిందని అయితే చెప్తున్నారు. ఆస్ట్రేలియాకు మెడియన్ ఏపీ ఈ స్కూటర్లు, కనన్ బెర్రర్కు ఎగుమతి చేయనున్న ఆ అవేరా సంస్థ ఆ రాష్ట్ర సీఎం ఆండ్రూయోతో సమావేశమై అవేరా సీఈఓ రమణ పైలట్ ప్రాజెక్ట్ కింద తొలుత 100 ఈ స్కూటర్ల ఎగుమతి అని అయితే చెప్పారు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొన్ని ఈ స్కూటర్లు ఎగుమతి చేస్తున్నారంట. అంటే
ప్రొడక్షన్ మంది ఎగుమతి ఇంకొక దేశానికి పంపిస్తున్నారని అయితే చెప్తున్నారు. సూపర్ అసలు ఇదైతే ఈ న్యూస్ నేను చాలా మంచిగా అనిపించింది నాకు అది చూసి. ఇంకా బాత్రూంలో బీ కేర్ఫుల్, ఇళ్లలో రెండు అత్యంత ప్రమాదకర ప్రదేశాలు అని అయితే చెప్పారు. యుఎస్లో నిత్యం దాదాపు 370 మంది దుర్మరణం అయితే చెప్తున్నారనమాట. సో పోలవరం జాప్యం బాబు వల్లే, ఆ తప్పు నిరూపిస్తే ప్రచురించే ధైర్యం మీకుందా? రామో ఈనాడు రామోజీతో సహా ఎల్లో మీడియాకు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సవాల్ అని అయితే చెప్పారు. సో ఈ సవాల్ మరి ఎట్లా తీసుకుంటారు ఏంటి అన్నది తెలియదు కానీ, సో ఈరోజు సాక్షి పేపర్లో ప్రచురించిన న్యూస్లు అయితే అవి. సో మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే వాళ్ళ కథనాలు ఎట్లా అయితే ప్రచురించారో వాళ్ళ మెయిన్ ఎడిషన్లో. సో అసలు వాళ్ళు ఏమేమి కథనాలు ప్రచురించారో నేనైతే ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. సో ఇక్కడ వాలంటీర్ల వ్యవస్థ అందరి అవసరం అయితే ఒకటి పెట్టారు. సో అది ఆయన ఆర్కే గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, సో దీని గురించి అయితే పెద్దగా నేను మాట్లాడను ఇక్కడ. సో ఇక్కడ డేటా చోరీ అంటూ 2019 ఎన్నికలకు ముందు విపక్ష నేత హోదాలో జగన్ చేసిన హల్చల్ అంతా ఇంత కదని అయితే చెప్పారు. ఇక్కడ ఒక న్యూస్ ఏంటి అంటే ఎవరికి ప్రజలు ఎవరికి తెలియని దాన్ని వీళ్ళు చెప్పడం మానేసి చోర్ చోర్ అని అయితే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి మీద. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా ఒక ఇన్ఫర్మేటివ్గానే చేస్తారు. సో ఇప్పుడు ఏదైతే డేటా కలెక్షన్ మనం చేశారో ఆ డేటా అంతా కలెక్షన్ చేయడానికి ఒక జీవోని అయితే తీసుకొచ్చారు. జీవోని తీసుకొచ్చి అంటే దాన్ని ఒక చట్టం చేసి, సో ఏదైతే ఒక కంపెనీ దగ్గర పెట్టారో ఆ కంపెనీకి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి ఆ డేటాని కొంతవరకు మాత్రమే వాళ్ళకి ఇచ్చారని అయితే చెప్పుకోవాలి. సో మరి రాతలు పిచ్చి పిచ్చి రాతలు ఎందుకు ఇట్లా రాస్తున్నారు, వీళ్ళకి ఇంతమంది పబ్లికేషన్స్కి సంబంధించి చాలా జనం అయితే ఉన్నారు కదా, మరి ఎందుకు ఇట్లా తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారన్నది అయితే అర్థం కావట్లేదు ఆంధ్రజ్యోతిలో. సో పేపర్ అంటే నిజంగా నిజాయితీగా చెప్పే పేపర్లు మనకి ఈ మధ్యకాలంలో అయితే ఏం కనిపించట్లేదు. సో అదే ఇక్కడైతే మెన్షన్ చేశారు, సకల ప్రజల సమస్త సమాచారం సేకరణ వివరాలన్నీ ప్రైవేట్ సర్వర్లో నిల్వ, అక్కడ డేటాకు భద్రత ఎలా, సమాచార సేకరణపై జగన్ది నాడు ఒక మాట నేడు మరో బాట అని అయితే చెప్పారు. ఈ న్యూస్లో అయితే పెద్ద పసలేదని చెప్పుకోవాలి. సరేలే, దాని గురించి మనం మాట్లాడుకోవద్దు. తనివి తీరా దర్శించుకోవాలి, కాశీబుగ్గలో వెంకటేశ్వర ఆలయం తిరుపతి తరహాలో భారీ ఆలయ నిర్మాణం అని అయితే చెప్పారు ఇక్కడ. సో 12 ఎకరాల విస్తరణను అద్భుత కళాఖండం అని అయితే చెప్పారు. మంచిది ఇది కూడా. వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయం, దేశానికి గంజాయి రాజధానిగా ఏపీ, మేం వస్తే అన్ని వ్యవస్థలు కలిసి చేసేలా చూస్తాం, హామీలు నెరవేర్చకుండా ముందస్తుకు వైసీపీ ఎలా వస్తుంది? లోకేష్. వైసీపీకి ఊడిగం చేసే వాలంటీర్ను ఉపేక్షించం అంటూ అచ్చెన్నాయుడు అన్నారు. దేశానికి గంజాయి రాజధానిగా ఏపీ అని చెప్పారు కదా, పాఠశాలల వరకు గంజాయి చేరిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గంజాయి రవాణాలో వైసీపీ నేతల పాత్ర, గవర్నర్కు టీడీపీ నేత లోకేష్ ఫిర్యాదు అని చెప్పారు. సో మరి ఈ మాట ఏదైతే చెప్పారో అది కరెక్ట్ కాదని చెప్పాలి. వైసీపీ నేతలు కాదు, టీడీపీకి సంబంధించిన నేతల్లో గంజాయికి సంబంధించి అన్ని కేసుల్లోనే పట్టుబడుతున్నారు. అది ఒకసారి తెలుసుకుంటే చాలా మంచిదని అయితే చెప్పాలి. దాని తర్వాత టెండర్ ఫిక్సింగ్, మహిళా శిశు సంక్షేమ శాఖలో గోల్మాల్, ముందుగానే కంపెనీతో అధికారుల కుమ్మక్కు. సో ఇది ఇక్కడే కాదు, నేను వేరే చోట కూడా చదివాను ఏమో, మరి న్యూస్ నిజంగానే కుమ్మక్కు అయ్యారా లేదా అన్నది అయితే తెలియదు కానీ ఇన్ఫర్మేషన్ ఇద్దరు రెండు పేపర్లో కూడా సేమ్ అట్లానే ఇచ్చారు. సో దీని వెనకాల కూడా మన ప్రభుత్వం అయితే చర్చించుకోవాల్సి ఉంటుంది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము చర్చించుకుని మరి దానికి ఏదో ఒక ఆన్సర్ అయితే చెప్పాల్సి ఉంటుంది. జగన్ భద్రత కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్న మహిళా పోలీసులు, అక్క చెల్లెములకు ఆపద, సీఎం జగన్కు మహిళా కమాండోలతో రక్షణపై విస్మయం అనేది చెప్పారు. ఇక్కడ నెగిటివ్ ప్రచారం ఇట్లా చేయటం కన్నా అసలు ఇప్పటిదాకా ఒక సీనియర్ మోస్ట్ లేదు అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక విఐపీకి ఒక లేడీ ద్వారా భద్రత ఇవ్వడం అనేది ఎక్కడా జరగలేదు. అలాంటి భద్రత ఇస్తున్నారు అంటే అమ్మాయికి ఎంత బలం ఉంది అన్నది దేశ ప్రజల మొత్తానికి చూపించాలన్నది ఒక ఇంటెన్షన్ అయి ఉండొచ్చు, మరి అట్లా ఎందుకు మాట్లాడలేదు అన్నది నాకైతే అర్థం కాదు. సో వాహనంతో ఢీ కొట్టి ఈడ్చుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపేశారు, కళ్ళు పొడి చేశారు చంపే ముందు,
బడికి వెళ్తుండగా ప్రభుత్వ టీచర్ దారుణ హత్య అని అయితే చెప్పారు. ఇది మృతుడు టీడీపీ వీరాభిమాని అయితే చెప్పారు. కానీ ఈయన ఆల్రెడీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అభ్యర్థి అయిన మరి. సో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అభ్యర్థిని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులే చంపారంట. మరి దానికి ఏంటి అన్నది అయితే మనకి తెలియదు. ఇది మనకి ఈనాడు పేపర్లో ఆల్రెడీ చెప్పినట్టు భారత్ యుఏఈ కరెన్సీల మధ్యగా నేరుగా లావాదేవీలు అయితే చెప్పారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే ఎన్డీఏ సమావేశానికి పవన్ కళ్యాణ్ అంట, జనసేనని ఆహ్వానించిన బీజేపీ 18న ఢిల్లీలో భాగస్వామ్య పార్టీల భేటీ, పవన్తో పాటు నాదెండ్ల హాజరు. ఇది కంపల్సరీ ఉంటుంది. బీజేపీతో ఏదన్నా వెళ్ళాలి అంటే కమ్యూనికేషన్ నాదెండ్ల భాస్కర్ రెడ్డి ఎప్పుడు వెళ్తూ ఉంటారు. అక్కడ జరిగేవన్నీ కూడా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి అయితే చెప్తారంట ఆయన. అది ఒక కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి, అది ఎంతవరకు నిజమైనదో తెలియదు కానీ. అలాగే రేపు తిరుపతికి జనసేనని సిఐ అంజు యాదవ్పై చర్యలు, చిత్తూరు జిల్లా ఎస్పీకి వినతి పత్రం అని అయితే చెప్పారు. ఇది ఈనాడు సారీ ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన కథనాలు. ఇక మనం ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ చూసుకుంటే వాళ్ళు ఏమేమి వార్తలు ప్రకటించారో మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో అసలు ఏం కథనాలు ప్రకటించారో అన్నది నేనైతే ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. సంక్షోభంలో వంటింటి బడ్జెట్, అల్లం 120 రూపాయలు, టమాటా 180 రూపాయలు అంటూ చెప్పారు. నాకు తెలిసి కొంచెం టమాటా కాస్ట్ తగ్గినట్టే అనిపించింది, ఎందుకంటే లాస్ట్ టైం 260 రూపాయలు ఉంది నేను కొన్నప్పుడు. సో 180 రూపాయల దాకా వచ్చింది అంట, పర్లేదు మరి. సో స్థానిక కరెన్సీలో చెల్లింపులు అని నిన్న నరేంద్ర మోడీ గారు యుఏ సెంట్రల్ బ్యాంక్ కీలక ఒప్పందం అనేది చెప్పారు కదా, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. సో కన్నీటి నదులు కుచించుకుపోతున్న జీవనదులు అని అయితే చెప్పారు. వరదలు పెనుతుప్పిన గ్రామాలకు ముప్పే అని అయితే హైలైట్ చేశారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. సుప్రీంకోర్టుకు రాహుల్ గాంధీ, గుజరాత్ హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ పిటిషన్. ఇప్పటికే కేవీఎల్ వేసిన పుర్ణేష్ మోదీ అని అయితే చెప్పారు. 2 సంవత్సరాల వరకు ఆయనకుంది కదా ఇది చేశారు, జైలుకి వెళ్ళాలి అన్నది. సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు. రంగంలోకి సోనియా, ప్రతిపక్షాల సమావేశానికి సమన్యత్నం. పాట్నాలో 15 పార్టీలు, బెంగళూరులో 24 పార్టీలు, ప్రతిపక్ష కూటమి ఐక్యతను చాటే యత్నం అని అయితే చెప్పారు. మళ్ళీ సోనియా గాంధీ గారు లైన్లోకి వచ్చారంట. నెక్స్ట్, సర్జరీలకు పరిధులు వద్దు, కిడ్నీలో రాళ్ళు తొలగింపు సర్జరీ రెండోసారి వర్తించదు, గుండె ఆపరేషన్లు అనే పద్ధతి మరోసారి స్ట్రెంట్ వేయాలి, వస్తే సొంత ఖర్చులే దిక్కు, ఆరోగ్యశ్రీ నిబంధనలు సడలిస్తే మరింత మేలు అని అయితే చెప్పారు. సో ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ని అయితే వీళ్ళు అయితే ఎత్తి చూపిస్తున్నారు. సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాలి. గోదావరికి ఎర్రనీరు, వరద ప్రమాదం, మెడికల్ పోస్టులకు నోటిఫికేషన్, జగనన్న సురక్ష ఇందులోనూ వేయలేదు, ఇందులో అయితే వేశాడు జగనన్న సురక్ష అని. విద్యార్థులకు వరంగా జగనన్న సురక్ష అని అయితే మెన్షన్ చేశారు. సో మరి అదేంటన్నదో తెలియదు కానీ. ఢిల్లీని మళ్ళీ ముంచెత్తిన వానాలు అని అయితే చెప్పారు. అదైతే బాబు చాలా ఇబ్బంది పడుతున్నారు ఢిల్లీ వాళ్ళు అందరూ కూడాని. దేవుడి సొమ్ము స్వాహ, ఈవోల సొంత ఖాతాలకు మళ్ళింపు, ఫోన్పే నుంచి లావాదేవీలు విస్తుపోతున్న అధికారులు అని అయితే చెప్పారు. ఇది కూడా ఒక సీరియస్ ఇష్యూమే, దాన్ని కూడా మరి ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఎన్డీఏ భేటీకి పవన్ కళ్యాణ్, ముందే చెప్పిన ఆంధ్రప్రభ అనేది చెప్పారు. జనసేనలకి వైసీపీ నేత ఆమంచి స్వాములు, అదనపు బలం వచ్చింది పవన్ కళ్యాణ్కి అని అయితే చెప్పారు. సో ఇది ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో హైలైట్ చేసిన ఇన్ఫర్మేషన్. ఇక మనం వార్తా న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే వాళ్ళ మెయిన్ ఎడిషన్ అయితే ఇట్లా ప్రచురించారు. సో ఇందులో ఏమేమి కథనాలు ప్రచురించారో నేనైతే ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. సురక్షకు అపూర్వ ఆదరణ, ఈ కార్యక్రమంపై ప్రజలలో మరింత అవగాహన పెంచాలి. రాష్ట్ర వ్యాప్తంగా 1.2 కోట్ల గృహాల సర్వేల పూర్తి, గ్రామ వార్డు శిబిరాల్లో పారదర్శకత ఉండాలి అని అయితే చెప్పారనమాట. సో దానికి సంబంధించి హైలైట్ చేశారు న్యూస్ని. పోలవరంలో పెరిగిన గోదావరి వరద అని అయితే చెప్పారు. ఇది కూడా ఒక మంచి శకనం అని చెప్పాలి. అండ్ నెక్స్ట్, గుజరాత్ హైకోర్టు తీరుపై సుప్రీంకోర్టు రాహుల్ అనేది చెప్పారు. ఆయన 2 ఏళ్ల శిక్ష ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆయన కోర్టుకు అయితే హాజరవుతున్నారు. ప్రకృతిని కాపాడుకుందాం, పర్యావరణాన్ని పరీక్షించుకుందాం, ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రపంచ దేశాలకు కేంద్ర మంత్రి కిషాన్ రెడ్డి పిలుపు అని అయితే చెప్పారు. సో దానికి సంబంధించిన న్యూస్ని వీళ్ళు హైలైట్ చేశారు. ఎమిరేట్స్తో భారత్ కీలక ఒప్పందాలు, మైత్రి బంధం మరింత పటిష్టం, ఢిల్లీ D20 సదస్సుకు
యుఏ అధ్యక్షునికి ప్రధాని మోదీ నరేంద్ర మోడీ అని అయితే చెప్పారు. సో నెక్స్ట్ వచ్చేసి గంజాయి ఏరివేతలో ప్రభుత్వం విఫలం అని అయితే కూడా మెన్షన్ చేశారు. వీళ్ళు కూడా గట్టి చర్యలు తీసుకోవాలని గవర్నర్ కోరిన లోకేష్ ఆ ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు హైలైట్ చేశారు. పంట పొలాల్లో గ్యాస్ మంటలు ఇది కూడా మనం చూసాం కోనసీమలో నిన్న జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ని వీళ్ళు హైలైట్ చేశారు. ప్రజలను వేధిస్తున్న వాలంటీర్లపైనే మా విమర్శ, మాజీ మంత్రి ఆనంద్ బాబు అంటూ టీడీపీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. ఈ అయితే సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు వాలంటీర్ మీద. రేపన్న రోజున ఏం జరుగుతుందో అన్నది అయితే మనకు తెలియదు, చూద్దాం మరి. సో ఇది ఈరోజు వార్తా న్యూస్ పేపర్లో ప్రచురించిన న్యూస్లు. ఇక మనం మీ ప్రభు కామన్ పాయింట్ చూసుకున్నట్లయితే కనుక ఆల్మోస్ట్ అన్ని న్యూస్ పేపర్స్లో కూడా ఈ న్యూస్ని అయితే హైలైట్ చేశారు. సో నిన్న లోకేష్ గారు గవర్నర్ కలిసిన ఇన్ఫర్మేషన్ని అలాగే గంజాయి మాఫీని కనుక సీఎం జగన్ అంటూ ఉంది కదా, సో దాన్ని ఒకటి హైలైట్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ ఎమిరేట్స్తో భారత్ కీలక ఒప్పందాలంతా, ఇది మన సెంట్రల్కి సంబంధించిన మొత్తం మన భారతదేశానికి సంబంధించిన న్యూస్ అని చెప్పుకోవాలి, దానిని కూడా హైలైట్ చేశారు. ఇంకా సుప్రీంకోర్టుకు రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ పిటిషన్ అని అయితే చెప్పారు. మొత్తానికి ఈ మూడు న్యూస్లు అయితే ఆల్మోస్ట్ అన్ని న్యూస్ పేపర్లో అయితే హైలైట్ చేశారు.